హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండెమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఈ దివాళీ పండగకి ఇంట్లో వాళ్ళందరి నోరు తీపి చేయడానికి స్వీట్ షాప్ స్టైల్లో చేసే బాద్షా జ్యూసీ జ్యూసీగా హెల్దీగా గోధుమ పిండితో ఎలా చేస్తాలో చూపించబోతున్నాను బాద్షా పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే అంతా కూడా పిండి కలపడంలోనే ఉందండి సో ఆ పిండి కలిపే విధానం నుంచి ఫైనల్ స్టేజ్ వరకు కూడా మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ బాద్షా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి బాదుషా చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెడ ఉంచి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి పిండిని నొక్కిబెట్టి తీసుకోవద్దు అలాగని తలకొట్టి తీసుకోవద్దండి నార్మల్గా వన్ కప్తో మనం ఎలా మెజర్ చేస్తామో సేమ్ అదే విధంగా మెజర్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు రెండో కప్పు పిండి కూడా వేసుకుని జల్లించుకోండి ఇందులోనే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ వేయటం వల్ల బాద్షా కాస్త పొంగి గుల్లగా వస్తాయి అనమాట సో మొత్తం జల్లించేసాక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బేకింగ్ పౌడర్ సాల్ట్ ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలపండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసుకోండి అలాగే వన్ థర్డ్ కప్ వరకు నెయ్యి వేసుకోండి మీ దగ్గర వన్ థర్డ్ కప్పు లేకపోతే పావు కప్పుతో వేసుకుని పైన ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో పెరుగుని నెయ్యిని కూడా బాగా కలపాలి చేతి వేళ్ల మధ్యలోంచి పిండిని వదులుతూ పిండిని బాగా కలుపుకోవాలి అలా అయితేనే నెయ్యి అంత పిండికి కూడా బాగా పడుతుంది సో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం చేతితో ఇలా నొక్కి చూస్తే పిండి హోల్డ్ అవ్వాలి చిదిపేస్తే ఈ విధంగా మళ్ళీ పౌడర్ లాగా అయిపోవాలి సో అప్పుడే మనకి నెయ్యి కరెక్ట్ గా సరిపోయిందని తెలుస్తుంది ఒకవేళ మీకు సరిగ్గా హోల్డ్ అవ్వకపోతే మరి కాస్త నెయ్యి వేసుకుని మళ్ళీ కలపండి ఇప్పుడు ఈ పిండిలో చాలా కొద్ది కొద్దిగానే వాటర్ని చిలకరిస్తూ వేసుకుని పిండిని కాస్త టైట్ గా కలపాలి ఇది చూడడానికి పూరి పిండికి చపాతి పిండికి మధ్యస్థంగా ఉంటుందండి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి అండ్ మీరు ఇలా బ్రేక్ చేసి చూస్తే ఈవెన్గా మనకి లేయర్స్ కనిపించాలన్నమాట కొరలు బాగా రావడం కోసం పిండిని సగానికి విరిపి ఆ సగం విరిపిన ముద్దుని మళ్ళీ ఇంకొక సగం పైన ప్లేస్ చేసి ఇలా నాలుగైదు సార్లు రిపీట్ చేసిన తర్వాత ఆ పిండిని గిన్నెలో పెట్టేసి మూత పెట్టి ఒక గంటన్నరసేపు అలాగే వదిలేసేయండి పిండిని ఆనిన తర్వాత దీన్ని ఇంకా మీరు మెదాయించుకుండా కొద్ది కొద్దిగా పిండి ముద్దుని తీసుకుని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ తీసుకొచ్చి ఆ తర్వాత లైట్గా ప్రెస్ చేసి మధ్యలోకి వేలుతో హోల్ చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మాత్రం కొద్దిగా పిండితో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తే ఆ తర్వాత కాస్త ఎక్కువ పిండితో మీరు ట్రై చేయండి సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బాదశాల ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి పాకం ప్రిపేర్ చేయడానికి వెడల్పు తక్కువగా ఉండి లోతు ఎక్కువగా ఉండే ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో ఒకటి ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోండి ఇందులోనే అరకప్పు వాటర్ యాడ్ చేసుకుని పంచదారని కరిగించండి పంచదార కరిగేలోపు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కూడా పెట్టుకుని హీట్ చేయండి పంచదార పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా నార్మల్ హీట్ ఉండాలన్నమాట మరి ఎక్కువ కాగకూడదు ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న బార్షాలన్నీ వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలాగే మరుగుతున్న షుగర్ సిరప్ కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకుని ఇందులో అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి కలర్ కోసం క్రష్ చేసి పెట్టుకున్న సాఫ్రాన్ అలాగే పాకం చిక్కబడకుండా కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసుకుని ఈ పాకంలో ఇవన్నీ కూడా బాగా కలిసేట్టు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి పాకాన్ని వేడిగానే ఉంచాలి బాదుషాని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే లేయర్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి సో లో టు మీడియం ఫ్లేమ్ రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో ఈ వేడి వేడి బాదుషాలను వేసి నాలుగైదు నిమిషాల పాటు అలాగే సోప్ చేసుకోవాలి ఒకవేళ షుగర్ సిరప్ గాని చల్లారిపోయి ఉంటే అప్పుడు మళ్ళీ ఒక నిమిషం పాటు హీట్ చేసి ఆ తర్వాత వేడి బాదుషాలని అందులో వేసుకోండి బాదుషా పాకం రెండు వేడిగా ఉంటేనే బాదుషాలు బాగా పాకాన్ని పీల్చుకుని లోపల లేయర్స్ అన్ని సాఫ్ట్ గా జ్యూసీగా వస్తాయండి చూసారు కదండి మైదానే కాకుండా గోధుమ పిండితో కూడా సూపర్గా మనం బాదశాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి బాద్షా ప్రిపేర్ చేయండి అండ్ మీకు రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి